బిగ్ బాస్ సీజన్ సెవెన్ పదో వారం తేజ ఎలిమినేట్ అయిపోయాడు అయితే తేజ ఎలిమినేషన్ కి ముందు చాలా పెద్ద రచ్చ జరిగింది అదేంటి అంటే నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అయితే ఫ్యామిలీ వీక్ కి ముందు బిగ్ బాస్ చాలా పెద్ద ఎత్తున ఒక అయితే క్రియేట్ చేసింది అదేంటంటే రతిక శోభ తేజ వీళ్ళ ముగ్గురికి కూడా చాలా తక్కువ తక్కువ శాతం ఓట్స్ తోనే వాళ్ళు ఓటింగ్ బ్యాంక్ అనేది తీసుకోవడం జరిగింది అయితే ఏమనుకున్నారంటే డబల్ ఎలిమినేషన్ అని చెప్పేసి ఒకళ్ళని మళ్ళీ సీక్రెట్ రూమ్ కి పంపించాలి అన్న ఆలోచనలో బిగ్ బాస్ ఉంది ఎందుకనంటే ఫస్ట్ గౌతమ్ని సీక్రెట్ రూమ్ కి పంపించారు అదేమో అటర్ ఫ్లాప్ అయిపోయింది ఎందుకనంటే గౌతమ్ బిగ్ బాస్ నుంచి అంటే సీక్రెట్ రూమ్ నుంచి గౌతమ్ టూ పాయింట్ ఓ అయ్యాడే కానీ అక్కడ ఆశించినంత మేర కంటెంట్ అయితే బిగ్ బాస్ సీజన్ కి రాలేదు కానీ నెక్స్ట్ వీక్ కాకుండా ఫ్యామిలీ వీక్ తర్వాత మళ్ళీ సీక్రెట్ రూమ్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏమైందంటే తేజ ఇప్పటి వరకు మనందరికి కనుక తెలిసినట్టయితే నెగిటివ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్ సిల్లీ రీజన్స్ నోట్ అదేంటిది కళ్ళల్లో నీళ్లు పోసారు ఇట్లాంటి చిన్న చిన్న కారణాలు సిల్లీ రీజన్స్ ద్వారా నామినేట్ చేశాడు చాలా మందిని షకీలాని కానీ లేకపోతే ఆ తర్వాత నయని పావని పూజ సందీప్ వీళ్ళందరూ కూడా ఇక్కడ తేజ వేసిన నామినేషన్స్ వల్లే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది కదా అయితే ఈసారి తేజాని కూడా శివాజీ సిల్లీ నామినేషన్ వేశాడు సో దాంతో ఏమైందంటే తేజ ఈ వారం నామినేషన్స్ నుంచి ఎలిమినేట్ అయి అవ్వడం జరిగింది ఆఖర్లో ఆఖర్లో వచ్చేసరికి మళ్ళీ తేజ అండ్ శోభ నిలు జరిగింది ఆ తేజాని ఎలిమినేట్ చేసిన తర్వాత నాగార్జున ఒక మాట అంటాడు అనమాట అదేంటి అంటే నువ్వు సిల్లీ నామినేషన్స్ చేసే ఒక తేజ ఈసారి నీకు కూడా అదే సిల్లీ నామినేషన్స్ వల్ల ఎలిమినేట్ అయిపోయావు నువ్వు అనుకుంటున్నావా అంటే హండ్రెడ్ పర్సెంట్ సార్ కానీ ఇది ప్రాసెస్ నేను దాన్ని గౌరవిస్తాను అని చెప్పేసి తేజ అనడం జరిగింది శోభ అండ్ శోభకి సమ శివాజీ కూడా కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాడు బట్ మొత్తానికైతే మాత్రం తేజ పదవ